హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్యుస్కోప్. ఈ వీడియోలో మనం ప్లాంట్స్లో రెస్పిరేషన్ చూడబోతున్నాం. రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. ఫోటోసింథసిస్ కోసం ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుంటాయని మనం చదువుకున్నాం. అట్మాస్ఫియర్లోంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి. అయితే ప్లాంట్స్ సర్వైవ్ అవ్వడానికి ఆక్సిజన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్లాంట్స్ ఆక్సిజన్ని కూడా బ్రీత్ చేయవలసి ఉంటుంది. మరి ఆక్సిజన్ ఎలా బ్రీత్ చేస్తాయి, ఎలా తీసుకుంటాయి? ప్లాంట్స్లో ఎలాంటి రెస్పిరేటరీ సిస్టమ్స్ లేదా ఆర్గన్స్ ఉంటాయి? యానిమల్స్లో ఉండే డిఫరెంట్ రెస్పిరేటరీ సిస్టమ్స్ ఇంకా ఆర్గన్స్ గురించి మనం డిస్కస్ చేసాం. మరి ఇక్కడ ప్లాంట్స్లో ఎలాంటి రెస్పిరేటరీ మెకానిజమ్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్, స్టొమాటా. ప్లాంట్స్ యొక్క లీవ్స్కి క్రింది భాగంలో ఉండే చిన్న చిన్న హోల్స్ని స్టొమాటా అంటాం. ఈ స్టొమాటా సహాయంతో ప్లాంట్స్ గాలిలో ఉండేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ని అలాగే అవసరమైనప్పుడు ఆక్సిజన్ని కూడా అబ్జార్బ్ చేసుకుంటాయి. రెండవది లెంటిసెల్స్. ఈ లెంటిసెల్స్ అనేవి ప్లాంట్స్ యొక్క స్టెమ్స్ మీద ఉంటాయి. సో వీటి ద్వారా కూడా రెస్పిరేషన్ని జరపగలుగుతాయి. మూడవది రూట్ హెయిర్స్. ప్లాంట్ యొక్క రూట్స్కి కూడా ఆక్సిజన్ అనేది అవసరమవుతుంది. మరి రూట్స్ ఎక్కడుంటాయి? సాయిల్లో ఉంటాయి. సాయిల్లో ఉన్న ఈ రూట్స్ యొక్క ఎపిడెర్మల్ సెల్స్ కొన్ని రూట్ హెయిర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ రూట్ హెయిర్స్లో డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంది. అలాగే కొన్ని రకాల ప్లాంట్స్లో మనం బ్రీతింగ్ రూట్స్, అంటే సాయిల్లోంచి బయటకు వచ్చి మరీ బ్రీతింగ్ చేసే రూట్స్ని కూడా మనం చూస్తాం. ఫస్ట్ మనం స్టొమాటా గురించి చూద్దాం. స్టొమాటా అనేవి లీవ్స్కి అడుగు భాగంలో ఎక్కువగా ఉంటాయి. ఈ స్టొమాటా ద్వారా లీఫ్లోకి ఎంటర్ అయిన ఎయిర్ కొన్ని ఎయిర్ స్పేసెస్లోకి వెళ్తుంది. అంటే లీఫ్ లోపల చాలా ఎయిర్ స్పేసెస్ ఉంటాయి. ఈ ఎయిర్ స్పేసెస్ అన్నీ కూడా వాటర్తో లైన్ అయి ఉంటాయి, అంటే తడితడిగా ఉంటాయి. సో లోపలికి ఎంటర్ అయిన ఎయిర్లో ఉండే ఆక్సిజన్ ఆ వాటర్లో డిజాల్వ్ అవుతుంది. ఇలా డిజాల్వ్ అయిన ఆక్సిజన్ ఆ వాటర్ ద్వారా ప్లాంట్ యొక్క డిఫరెంట్ పార్ట్స్కి సప్లై అవుతుంది. సో అక్కడ సెల్స్లోకి అది డిఫ్యూజ్ అవుతుంది. ఈ విధంగా స్టొమాటా ద్వారా ప్లాంట్స్ రెస్పిరేషన్ని జరుపుతాయి. సో ఇలా లీవ్స్ ద్వారా ఎంటర్ అయిన ఆక్సిజన్ అనేది ప్లాంట్ యొక్క స్టెమ్కి, పైనున్న బాడీ పార్ట్స్కి సప్లై అవుతుంది. మరి కింద రూట్స్కి కూడా గ్యాసెస్ అనేవి అవసరమవుతాయి. మరి ఆ రూట్స్ వాటికి కావాల్సిన గ్యాసెస్ని ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటాయి, ఎలా పొందుతాయి? కొన్ని ప్లాంట్స్లో స్టెమ్ మీద ఉండే లెంటిసెల్స్ గ్యాసెస్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. సో స్టెమ్ నుంచి ఈ గ్యాసెస్, ఈ ఆక్సిజన్ మొదలైనవి రూట్స్కి సప్లై చేయబడతాయి. అలాగే రూట్స్ మీద కూడా రూట్ హెయిర్స్ ఉంటాయి. ఈ రూట్ హెయిర్స్ అనేవి సాయిల్లో ఉండే ఎయిర్ స్పేసెస్లో ఉన్న గ్యాసెస్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. అయితే కొన్ని ప్లాంట్స్ ఇంకా ట్రీస్ వెట్ ల్యాండ్స్లో ఉంటాయి. ఈ వెట్ ల్యాండ్స్లో ల్యాండ్ అనేది చాలా వెట్గా ఉంటుంది, అంటే ఇక్కడ ఉండే సాయిల్ పార్టికల్స్ మధ్యలో ఎలాంటి ఎయిర్ స్పేసెస్ ఉండవు. సో రూట్స్ రూట్ హెయిర్ ద్వారా నేలలో ఉండే గాలిని పీల్చుకోవడానికి వీలు పడదు. సో ఇలాంటి ట్రీస్లో మనం చూస్తే వాటి స్టెమ్స్ హాలోగా ఉండి స్టెమ్స్ గాలిని తీసుకుని స్టోర్ చేస్తాయి. అందుకే వాటి స్టెమ్స్ అనేవి హాలోగా ఉంటాయి. అంటే వాటిని బ్రేక్ చేస్తే లోపల చాలా పెద్ద పెద్ద ఎయిర్ స్పేసెస్ ఉంటాయి. ఎయిర్ అనేది స్టెమ్స్లో స్టోర్ చేసుకుంటాయి. ఇలా వెట్ల్యాండ్లో ఉండే మరికొన్ని ప్లాంట్స్ ఏం చేస్తాయంటే వాటి రూట్స్ని సాయిల్లోంచి బయటకు పంపిస్తాయి. ఇలాంటి రూట్స్నే ఏరియల్ రూట్స్ అంటారు. సో ఇది మనం మ్యాంగ్రూవ్స్ అనే ట్రీస్లో చూస్తాం. ఈ మ్యాంగ్రూవ్స్ అనేవి వెట్ల్యాండ్స్లో ఉంటాయి. సో ఈ మ్యాంగ్రూవ్స్ యొక్క రూట్స్ కిందున్న సాయిల్లో బ్రీత్ చేయలేక ఈ రూట్స్ అనేవి పైకి గ్రో అవుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ బై విచ్ ద ప్లాంట్స్ రెస్పైర్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఫోటోసింథసిస్కి రెస్పిరేషన్కి మధ్య డిఫరెన్సెస్ని చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. AP&TS ఇంకా NCERT వీడియోలు తెలుగు ఎక్స్ప్లనేషన్తో పొందడానికి ఎడ్యుస్కోప్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.